చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గం వడమాలపేట మండలం శ్రీ బొమ్మరాజపురంలో దళితుల సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. దళితుల శ్మశాన వాటిక సమస్యలను మండల అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని గ్రామ పంచాయతీ సర్పంచ్ రాఘవరాజు, మణిరాజు, ఉప సర్పంచ్ రవి, గ్రామ దళిత మహిళలు ఆరోపించారు. అదే జంపింగ్ సిమ్స్ వచ్చినాయి ఆడ కోర్టు రిజిస్టర్ అవ్వాలి కేసు అమరావతి రిజిస్టర్ అవ్వాలి కేసు మొత్తం నాదే మీకేం ప్రాబ్లం చెప్పండి మేము ఇది అమ్మాను అమ్మాను కూడా అట్నే ఉండాలా అక్కడ చూపిస్తామా రోడ్లో సర్వే కంప్లీట్ చేస్తామా రావాలా కోర్టులో ఉంది కదా కోర్టు మాకే మాకేం లేదు కోర్టు ఏమన్నా మాకు ఇచ్చారు మేము కోర్టు మీరే చనిపోతే చూసుకునే స్థలం కూడా లేదు బాత్రూమ్ పోయేదానికి లేదు ఎంఆర్ఓ సహాయం చేయలేదు ఇప్పుడు మేము ఎవరైనా చనిపోతే కూడా అది చూసుకునేదానికి స్థలం కూడా మాకు లేదు దయచేసి మాకు ఏదో ఒక నిర్ణయం చేయండి మన ఎస్బీఆర్ పురం గ్రామానికి 2015 నుంచి మనకు మెరీన్ గ్రౌండ్ 30 సెంట్లు డంపింగ్ యార్డ్ వచ్చి 2 ఎకరాలు వేసాం మనం 2011 నుంచి సిరుగునిపోతుంది ఇప్పుడు వస్తే రేపు వస్తే అనుకున్నాం ట్రై చేయను అప్పటి నుంచి పేపర్లు పాలు అవ్వలేదు ముందున్న సర్పంచ్లు పాలు అవ్వకుండా నిలిచిపోసారు నిలిచిపోయి ఇప్పుడు మేము మా ఇళ్ళకి వచ్చే మన ఆడవాళ్ళు లేడీస్ మన హరిజన లేడీస్ అందరూ వచ్చే లోపల వాళ్ళకి బూట్స్లో దాని స్థలం లేదు బూట్స్ వేస్తే స్థలం లేదు కాబట్టి స్థలానికి మేము వచ్చి రిక్వెస్ట్ చేయండి ఎంఆర్ఓ మేడం మనకు ముందు ఆల్రెడీ 2015 ఇచ్చారు అదే ర్యాండ్ కావాలని మేము ఇప్పుడు డిమాండ్ చేస్తాం మేడం అదే డిమాండ్ కావాలని మెయిన్ గ్రౌండ్కి వచ్చి 30 సెంట్లు 2 ఎకరాలు వచ్చి డంపింగ్ యార్డ్కి వచ్చి 2015 తహసీల్దార్ ఇచ్చి ఎంఆర్ఓ ఇచ్చాం మనం దానివల్ల మా లేడీస్ అందరూ వచ్చి మా విలేజ్ లేడీస్ అందరూ వచ్చి రేపు చనిపోతే ముసలి 30 సెంట్లు 2 ఎకరాలు వచ్చి డంపింగ్ యార్డ్కి వచ్చి 2015 తహసీల్దార్ ఇచ్చి ఎంఆర్ఓ ఇచ్చాం మనం దానివల్ల మా లేడీస్ అందరూ వచ్చి మా విలేజ్ లేడీస్ అందరూ వచ్చి రేపు చనిపోతే ముసలి ఇద్దరు ముగ్గురు ఇబ్బంది పడి వాళ్ళు యాడ్